ఒకరి రక్తం నలుగురికి ప్రాణదానం అనే స్ఫూర్తితో ముందుకు నడుస్తుంది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురం యూత్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాపిస్తున్న కారణంగా రక్తదానం చేసేందుకు దాతలు ముందుకు రాని సమయంలో జిల్లా కలెక్టర్ జే నివాస్ పిలుపు మేరకు మేమున్నామంటూ బెజ్జిపురం యూత్ క్లబ్ చైర్మన్ ప్రసాదరావు సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇజ్జాడ శ్రీనివాసరావు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పి జగన్ మోహన్ రావు హాజరయ్యారు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన ఏకైక సంస్థ బెజ్జిపురం యూత్ క్లబ్ ఈ సంస్థ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ముందుండి సేవలు అందిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో కరోనా మహమ్మారి ఉద్యమిస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఉండక అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో రక్తం నిల్వలు తగ్గుముఖం పడుతుండటంతో జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు అత్యవసర పరిస్థితుల్లో ఏ ఒక్కరూ రక్తం అందక ఇబ్బంది పడకూడదని బెజ్జిపురం యూత్ క్లబ్ 30 యూనిట్ల రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ కి అందజేశారు. ఇవాళ కోవిడ్ 19 వలన రక్తం చాలా కొరతగా ఉందని మన ప్రీతమ జిల్లా కలెక్టర్ జయ నివాస్ వారు పిలుపు మేరకు ఇవాళ రక్తం సెక్యూర్ చేయడం చాలా కష్టంగా ఉందని ఎన్జీఓస్కి యూత్కి యూత్ అసోసియేషన్స్కి అందరికీ పిలుపు మేరకు ఒక మాటగా బెజ్జిపురం యూత్ క్లబ్కి మొన్న 2 రోజుల క్రితం తెలియజేయగాన వెనువెంటనే వారు ఎవరితో సంప్రదించకుండా ఆ యూత్ అంతా మేమంతా ఒకే నినాదంతో ఉంటాం ఎప్పుడు అని ఒక మాటగా వెంటనే తెలియజేస్తూ ఇవాళ రక్తదానాన్ని సేకరించి కోవిడ్ రూల్స్ని కోవిడ్ తాలూకా దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరిస్తూ అన్ని విషయాలు నియమ నిబంధనలు పాటిస్తూ ఇవాళ రక్తదానాన్ని చేయడానికి ముందుకు వచ్చారు. అసలు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఏంటంటే రక్తదానం చేయడం అంటే ఈ కోవిడ్ సందర్భంగా రక్తదానం చేయడం అంటే చాలా భయం వేస్తుందని ఎందుకంటే కంటేజియస్ డిసీజ్ వలన రావడానికి చాలామంది భయం వేస్తుంది. అలాంటి భయము లేకుండా ఇవాళ బెజ్జిపురం యూత్ క్లబ్ సభ్యులు ఆ యూత్ అంతా అలాగే రణస్థలం వాసులు ఊర్లో ఉన్న గ్రామస్తులు పెద్దలు మన ప్రెసిడెంట్ గారు ప్రసాదరావు గారు అలాగే అప్పలనాయుడు గారు పిలుపు మేరకు వెనువెంటనే వచ్చి ఇప్పటికే 15 మంది రక్తదానం చేశారు. ముఖ్యంగా మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ జే నివాస్ గారు ఐఏఎస్ వారి పిలుపు మేరకు అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మరియు జిల్లా చైర్మన్ అయినటువంటి మన పి జగన్మోహన్ రావు గారు ఆదేశం మేరకు ఈరోజు బెజ్జిపురం యూత్ క్లబ్ సభ్యులు ఇక్కడ రక్తదానం ఇవ్వడానికి ముందుకొచ్చారు. సో ఈ రక్తదానం అనేది అన్ని దానాల్లో చాలా గొప్పది మనందరికీ తెలిసినదే. మరి జిల్లాలో రక్తం కొరత ఉందని జిల్లా కలెక్టర్ గారికి తెలియచేయగానే వారు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇది నిర్వహించమని జగన్మోహన్ రావు గారికి చెప్పడము ఆ రోజు మీటింగ్లో మేము తీసుకున్న నిర్ణయం మేరకు మా సభ్యులందరితోనూ నేను సంప్రదించాను. ఇది 2 రోజుల వ్యవధిలోనే ఇక్కడ ఒక 30-40 మందితో ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మాకు అన్ని కార్యక్రమాల్లో మమ్మల్ని నడిపిస్తున్నటువంటి పి జగన్మోహన్ రావు గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరి వారికి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఎవరికి బ్లడ్ కావాల్సి వచ్చినా నేను ఫోన్ చేయగానే వారు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా బ్లడ్ ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో వందల సార్లు అట్లా ఇచ్చారు.